సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్. నమస్తే, వెల్కమ్ టు రెడ్టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం. నమస్కారం. మీరు జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందారు, చదువుకున్నారు దీనికి సంబంధించి, సబ్జెక్ట్ సంబంధించి. అయితేనండి, మీ నాలెడ్జ్ ప్రకారం మీరు ఎన్నో కేసెస్ చూసుంటారు, ఎన్నో జాతకాలు స్టడీ చేస్తుంటారు. అకార్డింగ్ టు యూ, ఏది పవర్ఫుల్ లగ్నం, ఏది పవర్ఫుల్ నక్షత్రం చెప్తారా? తప్పకుండా. మనకి ఆస్ట్రాలజీ త్రూ ఆస్ట్రాలజీ ప్రకారంగా 27 స్టార్స్ ఉంటాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి, 12 లగ్నాలు ఉన్నాయి. ఈ 12 లగ్నాల్లో జన్మించిన వ్యక్తులు కానీ, 27 నక్షత్రాల్లో జన్మించిన వ్యక్తులు కానీ కొంతమంది ఉంటారు. వాళ్ళ యొక్క లగ్నం అనేది చాలా బేస్ అవుతుంది. లగ్నం అంటే ఏంటంటే అసెండెంట్ అంటారు యాక్చువల్గా. అయితే ఈ అసెండెంట్ ప్రకారంగా మనిషి ప్రతి జీవితంలో కూడా తన యొక్క క్యారెక్టర్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ, డిసీజెస్ కానీ, మ్యారిటల్ లైఫ్ కానీ, అలానే చిల్డ్రన్ సంబంధించిన విషయాల్లో కానీ లగ్నం ప్రకారమే, లగ్నం ప్రకారమే మిగతా భావాలు, మిగతా గ్రహాలు, ప్లానెట్స్ ఎక్కడెక్కడ పొజిషన్ ఉన్నాయని చూడాలి. అంటే ఆ ప్లానెట్సు, రాశ్యాధిపతులు, భావకారకులు, ఆ గడిలో ఉన్న వ్యక్తులు, ఆ మూడింటిని చూడాలి. అంటే ప్రతిదాన్ని కూడా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాలి. అలానే దశలు, అంతర్దశలు ఎలా ఉన్నాయి, ట్రాన్సిట్ సిస్టమ్ ఎలా ఉంది, గోచారీత్య. దీనిలో గోచారం అనేది 20% ఉంటుంది. దశలు, ఆ దశ దశలు, అంతర్దశలు 20% ఫలితం ఉంటుంది. మనం పుట్టిన లగ్న కుండలు ఒకటి ఉంటుంది. లగ్న కుండలి, నవాంశము, ద్వాదశాంశం, త్రింశాంశం, అలాంటి 16 కుండలు ఉంటాయి. 16 కుండలని యాక్చువల్గా అనాలిసిస్ చేయాలి. యాక్చువల్గా ఒక జాతకాన్ని చెప్పేటప్పుడు ఇవన్నీ చూడాలి. అయితే మన రాశిచక్రాన్ని చూసేటప్పుడు యాక్చువల్గా ఏంటంటే జన్మలగ్నం అనేది నిర్ణయం చేస్తారు. అంటే పుట్టినప్పుడు ఏదైతే ఒక జీవి స్త్రీ కడుపులోంచి పుట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకు ఆ టైం అనేది మనం చూసుకొని లోకల్ మెయిన్ టైం కరెక్షన్ చేసుకున్న తర్వాత ఆ లగ్నంలో పుట్టారు, ఆ లగ్నంలో పుట్టిన తర్వాత ఎలా ఉంటుంది, అది మిథున లగ్నమా లేకపోతే వేరే లగ్నమా. ఇప్పుడు 12 లగ్నాల్లో ధనుర్మీన లగ్నాలు అనేవి చాలా గొప్పవి. ధనుర్మీనం ధనుస్సు లగ్నానికి అధిపతి ఏమిటంటే గురువు, మీన లగ్నానికి కూడా అధిపతి గురువే. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే 100% ధనస్సు మీనమే. అంటే ధనుర్లగ్నం కానీ మీనలగ్నం కానీ, లేదా ధనుస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు కానీ మీనరాశిలోగా జన్మించిన వ్యక్తులు గొప్ప పాండిత్యాన్ని సంపాదిస్తారని అర్థం. అంటే మళ్ళీ మంచి నాలెడ్జ్ పర్సన్స్ అని అర్థం. ఈ వ్యక్తులు మనం ఎక్కడన్నా సరే ఇండియాలో కానీ ఫారిన్ కంట్రీస్లో కానీ పెద్ద పెద్ద వాళ్ళని మనం చూసుకుంటే అలాంటి వ్యక్తులందరూ కూడా ఈ రాశి, ఈ లగ్నాల్లో జన్మించిన వ్యక్తులే ఉంటారు. ధనుర్మీన లగ్నాల తర్వాత ఇంకే లగ్నాలు అంత పవర్ఫుల్గా, అంత పవర్ఫుల్గా ఉన్నది మిథున కన్య లగ్నాలు. మిథున కన్య కూడా పవర్ఫుల్. మిథున కన్య లగ్నాల కారణం ఏంటంటే మిథున రాశికి, కన్యా రాశికి, కన్యా లగ్నాలకి బుధుడు అధిపతి. అంటే బుధుడు బుద్ధి కారకుడు. అంటే ఏది మంచి, ఏది చెయ్యాలి, ఒకవేళ పొరపాటు మండినా కూడా మళ్ళీ ఎలా తిప్పుకోవాలి అనే పాయింట్ అనేది లౌక్యం. అంటే బుధుడు వ్యాపారానికి సంబంధించిన వాడు, అలానే బుధ గురువులు మ్యాథమెటిక్స్ సంబంధించింది రిప్రజెంటివ్ చేసే ప్లానెట్స్. అందువల్ల ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఉన్నారు కదా, యాక్చువల్గా వాళ్ళు చదివిందంతా కూడా మ్యాథమెటిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్. అంటే జావా కానీ, VB.NET కానీ, C++ కానీ, C++ కానీ, అంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే ముందుకెళ్ళగలుగుతారు. అయితే ఇక్కడ 2 లగ్నాలు మంచి, చాలా బెస్ట్ లగ్నం. దాని తర్వాత లగ్నం ఏంటంటే వృషభ తుల లగ్నాలు. అంటే వృషభ లగ్నానికి, తుల లగ్నానికి ఏంటంటే శుక్రుడు కారణం. అంటే ఇక్కడ గురు లగ్నాలకి దీనికి తేడా అంటే గురువు ఏంటంటే ధనకారకుడు అని ఇందాక చెప్పిన మీన ధనుసు లగ్నానికి దానివల్ల యూజ్ ఏంటంటే ధనం రావటం, కుటుంబ పరంగా బాగుండటం, అలానే సంతానం కలగటం. ఈ దీనికి ధనుర్మీనాలు సర్వసౌఖ్యాలు అనుకోండి. అలానే బుధుడు సంబంధించింది ఏంటంటే వ్యాపార పరంగా కానీ ముందుకు వెళ్ళటం, ఒకటి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా దాని కారణం బుధుడు. బుద్ధిమాంద్యం లేకుండా ఎంబటే మనిషి ఏదైతే మాట్లాడతారో స్ట్రైక్ తొందరగా అవుతాడు. అలానే ఇప్పుడు మనకి వృషభ తుల లగ్నాలు ఉన్నాయి, శుక్రుడు అధిపతి. అక్కడ కళలు, ఆర్ట్స్, అంటే ఒక యాంబిషన్, అది నేను చెయ్యాలి. అలానే వివాహానికి సంబంధించిన శుక్రుడు కూడా అక్కడ వాళ్ళ యొక్క రాశ్యాధిపతి అయ్యాడు. అందువల్ల అవి కూడా బెస్ట్ లగ్నాలే.
అందువల్ల వివాహానికి మనకి ఒక ముహూర్తాన్ని నిర్ణయం చేసేటప్పుడు ఏ లగ్నాలు కావాలని ముహూర్త మార్తాండలో కానీ ముహూర్త చంద్రికలో కానీ ముహూర్త సంబంధించి దర్పణంలో కానీ చెప్పబడింది. అంటే బుధ గురు శుక్రుల లగ్నాలు అనేవి చాలా శ్రేష్టమైంది. అంటే వివాహ ముహూర్తానికి కూడా మంచిదే, జన్మించడంలో కూడా మంచి లగ్నాలు ఏంటంటే ఆ మూడు, మిగతావన్నీ మధ్య రకమైన మధ్య రకం. ఇక నక్షత్రాల గురించి చెప్పుకుంటే ఏ నక్షత్రం పవర్ఫుల్ అండి? 27 నక్షత్రాలు. 27 నక్షత్రాల్లో మామూలుగా ఎలా ఉంటుందంటే 27 నక్షత్రాలు సాధారణంగా ఒక్కొక్క వ్యక్తి ఆ నక్షత్రాల్లో మంచివాళ్ళు చాలామంది పుట్టిన వ్యక్తులు ఉన్నారు. కానీ మనం దానిలోంచి తీసుకున్నాం అనుకోండి, బాగా ఉన్నది రేవతి నక్షత్రం ఒకటి, అలానే అనురాధ నక్షత్రం ఒకటి, అలానే మనకి స్వాతి నక్షత్రం ఒకటి, ఆరుద్ర నక్షత్రం ఒకటి, అలానే మనకి రోహిణీ నక్షత్రం ఒకటి, అలానే శ్రవణ నక్షత్రం ఒకటి. ఈ నక్షత్రాలు పవర్ఫుల్ నక్షత్రాలే. అలానే చిత్తా నక్షత్రం కూడా. అంటే చిత్తా నక్షత్రం మంచిదే, స్వాతి మంచిదే, అలానే ఆరుద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం, స్వాతి, అలానే రోహిణి, ఉత్తరాభాద్ర నక్షత్రము, ఇవన్నీ కూడా చాలా మంచి నక్షత్రాలు. అలాగే 27 నక్షత్రాల్లో పవర్ఫుల్ నక్షత్రాలు ఏంటంటే 16 నక్షత్రాలు ఉంటాయి. అవి మంచివే. అంటే ఒక్కొక్క దానిలో వాళ్ళు ఒక్కొక్క జ్ఞాన సంపద పొందింటారు. అంటే కేవలం మనకు ఫైనాన్షియల్ పొజిషనే కాదు, అంటే తెలివితేటలు అవసరమే, మంచితనం అవసరమే, రకరకాలు. ఒక్కొక్క వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మనం చూస్తే రకరకాలు ఉంటుంది కాబట్టి దానిలో 16 నక్షత్రాలు అనేవి మంచివే. అలాగే ఈ లగ్నాల్లో జన్మించిన వాళ్ళు కూడా మంచి ఉన్నత శిఖరాల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా అయితే రాసుల్లోకి ఇలా పవర్ఫుల్ రాశి అంటే ఏం చెప్తారండి? నేను ఇందాక చెప్పాను కదా, మీనరాశి, ధనుసు రాశి కూడా పవర్ఫుల్. రాశి అది లగ్నము, అది రాశుల్లో కూడా సేమ్ ఇదే. అంటే మీనరాశి చాలా మంచి పవర్ఫుల్ రాశి, అలానే ధనురాశి. సింహరాశి అంటారు కదా, దాన్ని మీరు ఏకీభవించరా? సింహరాశి అంటే ఈ మూడిటి తర్వాత సింహరాశి. సింహరాశి మంచిదే, మకర నక్షత్రము చాలా శ్రేష్టమైన నక్షత్రం. యాక్చువల్గా స్పెషల్గా చెప్పాలంటే మకపుబ్బ ఉత్తరాపాదం వచ్చేటప్పటికల్లా సింహరాశి. సింహరాశి అనేది ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఈ సింహరాశిలో పుట్టిన వ్యక్తులకు ఏంటంటే చెయ్యాలని ఎక్కువ పట్టుదలగా ఉంటుంది, చెయ్యాలని పట్టుదలగా ఉంటుంది. మనం ఖచ్చితంగా డెఫినెట్గా అది సాధించాలి, ఒక ఆంబిషన్ ఉన్న వ్యక్తులే. ఇప్పుడు ఈ రాశులతో పాటు సింహరాశి కూడా మంచిదే, మంచిది కాదంటానికి వీల్లేదు. సింహరాశి కూడా చాలా నెంబర్, ఎందుకంటే సింహరాశికి అధిపతి రవి. కానీ కోపం ఉంటుంది కొద్దిగా. ఈ మంత్రాలు చదువుకోవాలి. అలానే త్రయంబక యజామహే సుగంధిం పుష్టివర్ధనం మంత్రం ఒకటి, నేను చెప్పిన మంత్రం ఒకటి, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చదువుకోవచ్చు. ఇలాంటివి చదువుకుంటే శరీరం రుగ్మతలు తొలగిపోతాయి. మానసికంగా ఆందోళన పడకూడదు. తిథులు వస్తూనే ఉంటాయి, అమావాస్య వస్తుంది, పౌర్ణమి వస్తుంది, సంవత్సరాలు గడుస్తూనే ఉంటుంది, మనిషి జరిగిపోతుంటే ఏజ్ పెరిగిపోతూనే ఉంటుంది. కొన్ని కొన్ని ఏంటంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి, ముందుకెళ్ళిపోవాలమ్మా. రైట్ అండి, చాలా చక్కగా మాకు వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్కారం.